నా పేరు డాక్టర్ శ్రీనివాస్ ధోనే, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, శ్రద్ధ డయాగ్నోస్టిక్స్, కరీంనగర్. వాట్ ఈస్ కొరాట్ స్కోర్? కొరాట్ స్కోర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఒక డచ్ రేడియాలజికల్ సొసైటీ వాళ్ళు ఒక స్కోర్ ని మెన్షన్ చేశారు, వాళ్ళు ఒక స్టార్ట్ చేశారు, బట్ ఎవ్రీ వన్ ఈస్ ఫాలోయింగ్ ద సేమ్ కొరాట్ స్కోర్ ఇన్ ఎంటైర్ వరల్డ్. సో అందులో సపోజ్ సిటీ స్కాన్ చేశాము, అందులో ఏమి కనబడలేదు, అబ్సల్యూట్లీ నార్మల్ సిటీ, దట్ ఈస్ కొరాట్ స్కోర్ 1. ఓకే, నెక్స్ట్ ఐ సీ సమ్ ఇన్ఫెక్షన్ బట్ ఐ డోంట్ కన్ఫైన్ టు దిస్ కోవిడ్. అది సిటీలో ఒక అబ్నార్మాలిటీ ఉంది, బట్ అది కోవిడ్ లాగా 100% అనిపించట్లేదు. సో సమ్ అదర్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ కొరాట్ స్కోర్ 2. దే ఆర్ కన్సిడర్డ్ కోవిడ్ నెగటివ్ యాజ్ పర్ యాజ్ సిటీ ఈస్ కన్సర్న్, దట్ ఈస్ 2. కమింగ్ టు 3, 3లో నాకు ఇది కోవిడ్ అయ్యి ఉండొచ్చు అని డౌట్ ఉంది. దిస్ ఇస్ ఓన్లీ డౌట్, సో ఐ గివ్ 3. ఆ డౌట్ ఏమైనా చిన్న చిన్న ప్యాచెస్, ఆ ప్యాచెస్ బట్ నాట్ షూర్ ఆఫ్ కోవిడ్, ఐ గివ్ అఫ్ 3. ఈ 3 ఇస్ నథింగ్ బట్ 50-50, నీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ 4, స్ట్రాంగ్ సస్పిషియస్ ఆఫ్ కోవిడ్. ఇందులో అంటే నేను ఆ ఫైండింగ్స్ ఏముంటాయని నెక్స్ట్ 5 అయిపోయిన తర్వాత నేను చెప్తాను. సో బట్ ఐ సీ స్ట్రాంగ్ సస్పిషియస్ ఆఫ్ COVID-19, ఐ మెన్షన్ ఇట్ అస్ 4. కొరాట్ స్కోర్ 5. 5 ఏంటంటే దిస్ ఈస్ క్లియర్ కట్ పిక్చర్ ఆఫ్ కోవిడ్. యూ గో ఫర్ ఆర్టీపీసీఆర్ రైట్ నౌ, అండ్ ఈవెన్ ఇఫ్ ఆర్టీపీసీఆర్ నెగటివ్, యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ కోవిడ్ పాజిటివ్, దట్ ఈస్ కొరాట్ స్కోర్ 5. సో ఈ 1, 2, 3, 4, 5లో నేను ఏం చూస్తాను, అందులో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ ఏంటంటే ఈ కోవిడ్ జనరల్లీ లంగ్ లో పెరిఫెరల్ పార్ట్ ని ఇన్వాల్వ్ చేస్తుంది. పెరిఫెరీ లంగ్ అంటే అప్పర్, మిడిల్, లోవర్, పెరిఫెరల్, సెంట్రల్ గా డివైడ్ చేస్తే పెరిఫెరీ ఆఫ్ ద లంగ్ ఈజ్ మేజర్లీ ఇన్వాల్వ్డ్, అండ్ లోవర్ లోబ్స్ అప్పర్ కన్నా ప్రిడామినెంట్లీ ఇట్ ఇన్వాల్వ్స్ లోవర్ లోబ్స్. సో ఇఫ్ ఎనీ లీజన్ ఈజ్ కన్ఫైనింగ్ టు పెరిఫెరీ ఆఫ్ ద లంగ్స్ అండ్ లోవర్ లోబ్స్ ప్రిడామినెంట్లీ, ఐ కన్సిడర్ ఓకే ఇది కోవిడ్ అయి ఉండొచ్చు. సో ఇది కొరాట్ స్కోర్. అండ్ జనాలు నేను చాలా వాళ్ళు చూశాను, ఫోన్ చేసి భయపడుతుంటారు నాకు కొరాట్ స్కోర్ 5 వచ్చింది అంటే లక్ష మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అని. బట్ కొరాట్ స్కోర్ అనేది ఓన్లీ నీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా డౌట్ఫుల్, అక్కడ వరకు క్లోజ్. కొరాట్ స్కోర్ ఓన్లీ టు నో మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే. క్లియర్లీ నేను చెప్తున్నాను, కొరాట్ స్కోర్ అనేది సివియారిటీ కోసం కాదు. ఓకే, సో సివియారిటీ కోసం ఏంటి మరి? సో ఇందులోనే సిటీ సివియారిటీ ఇండెక్స్ అని ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంది. అందులో మీ లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, ఆర్ఎల్స్ మీ లంగ్స్ ఎంతవరకు ఇన్ఫెక్ట్ అయ్యాయి, అది సిటీ సివియారిటీ ఇండెక్స్. ఆ ఇండెక్స్లో ఆ అంత డెప్త్గా మీకు అర్థం అవ్వచ్చు అర్థం పోవచ్చు, ఓకే లెట్ ఇట్ బి. కాకపోతే మీకు క్లియర్గా సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తే, మీకు రెండు లంగ్స్ ఉంటాయి, అందులో అప్పర్ లోబ్స్ అని, మిడిల్ లోబ్స్ అని, లోవర్ లోబ్స్ అని ఉంటాయి. సో వేగ్లీ ఈ పార్ట్స్లో ఇంత రేషియో ఇన్వాల్వ్ అయితే ఒకటి, ఇంత రేషియో ఇన్వాల్వ్ అయితే ఒకటి అనే స్కోర్ ఉంది. ఓకే, సో మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఓవరాల్గా మీ రెండు లంగ్స్లో ఉన్న లోబ్స్ అన్నింటిలో 1/3 ఓకే రూపాయిలో 33 పైసలు, ఓకే 1/3 లంగ్స్ మొత్తం 100, మీ రెండు లంగ్స్ కలిపి 100 అనుకుంటే అందులో 1/3 ఇన్వాల్వ్ అయితే మైల్డ్ ఇన్ఫెక్షన్, 2/3 రెండు అంటే 3లో 2 అంతుల భాగం ఇన్వాల్వ్ అయితే మోడరేట్ ఇన్ఫెక్షన్, అంటే కొద్దిగా ఎక్కువ ఉందని. ఇంకా ఎక్కువ ఉంది అంటే 2/3 కన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అయింది, అంటే రెండు లంగ్స్లో అన్ని లోబ్స్లో కలిపి 2/3 కన్నా ఎక్కువ మీ లంగ్స్ ఇన్వాల్వ్ అయితే దట్ ఈస్ సివియర్ అని. ఓకే, ఈ స్కోర్ మీకు ఇచ్చిన స్కోర్లో కొందరు అవుట్ ఆఫ్ 25 అని, అవుట్ ఆఫ్ 40 అని చూస్తుంటారు, బట్ మీరు చూసుకోవాల్సింది అవుట్ ఆఫ్ 40 ఇచ్చారనుకోండి, అందులో 40లో మీరు 1/3 ఎంత ఉంది, 2/3 ఎంత ఉంది అని చూసుకోండి. బట్ వాళ్ళు దాని పక్కన కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని మెన్షన్ చేస్తారు. సో మీరు ఆ స్కోర్ చూసి భయపడకుండా పక్కన మైల్డ్ ఇచ్చారా, మోడరేట్ ఇచ్చారా, సివియర్ ఇచ్చారా అని చెప్పేసి అది మాత్రమే చూసుకోండి. అప్పటికి భయం అయితే మీ కన్సర్న్ డాక్టర్తో డిస్కస్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి, తప్ప ఆ స్కోర్ చూసి భయపడద్దు, కొరాట్ స్కోర్ చూసి భయపడద్దు. సో దిస్ ఈజ్ అబౌట్ సిటీ సివియారిటీ ఇండెక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.